ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని రంగాల కార్మికులు పనులు బంద్ చేసి పెద్ద గడియారం సెంటర్ లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన కార్మిక చట్టాల సవరణలు కార్మికులకు గుది పండగ మారాయన్నారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులు నిర్వీర్యం అయ్యాయన్నారు. బడా పారిశ్రామికవేత్తల కంపెనీలకు అనుగుణంగా చేసిన సవరణల వలన కార్మికుల ఉపాధికి కార్మికుల ఉనికి ప్రమాదకరంగా మారిందన్నారు. నూతన పారిశ్రామిక విధానం వలన దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం కార్పొరేట్ రంగాన్ని పెట్టుబడిదారీ పారిశ్రామికులను ప్రోత్సహిస్తుందని, ఈ విధానాన్ని అడ్డుకోవడానికి ఉద్యోగులు కార్మికులు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఒకటి రెండు మినహా అధికార పార్టీకి అండగా ఉండేటువంటి సంఘాలు మినహా అన్ని సంఘాలు పిలుపునిచ్చాయి. అట్లాగే గ్రామీణ భారతాల్లో కూడా బంద్ నిర్వహించాలి అని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, అట్లాగే వృత్తి సంఘాలు ఇవన్నీ కూడా పిలిపివ్వడం అనేది, కేయూపీఎస్సీ ఇవన్నీ సంఘాలు, మహిళా సంఘం పిలుపునివ్వడం అనేది జరిగింది. వీటి మద్దతుగా వామపక్ష పార్టీలు వీటికి మద్దతు ఇస్తున్నాయి. దేశంలో ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకి మేలు చేకూర్చే విధంగా ఆయన పరిపాలన ఉంది. సంపన్నులకు ఉడిగం చేసే విధంగా దేశీయంగా విదేశీ ఉన్న పెట్టుబడిదారులు లాభం కలిగే విధానాలు అనుసరిస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి దాన్ని కూడా ప్రైవేట్ రంగంకి అప్పజెప్పాలనేటువంటి పద్ధతి అనుసరిస్తున్నారు. కార్మిక హక్కులను కాలరాల్చే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలను అరికట్టలేకపోతున్నారు. అట్లాగే రైతులకు గిట్టుబాటు ధర అందిస్తానని అందలేకపోగా రైతాంగం తీవ్రమైన ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అట్లాగే వ్యవసాయ కార్మికులకి ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పి ఆ ఉపాధి అవకాశాలు దెబ్బతినే విధంగా హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే పనిచేస్తున్నాడు. అందుకే వీటన్నిటిని నిరసిస్తూ ఈ విధానాలకు వ్యతిరేకంగా మొత్తం ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అట్లాగే కార్మిక సంఘాలు కలిపి ఈ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుకు వామపక్ష పార్టీలు మద్దతిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కూడా ఈ మొన్న జరిగినటువంటి స్ట్రైక్ ఫలితంగా కేసీఆర్ బెదిరింపులకు భయపడి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటలేరు. అందుకే బస్సుల్ని మేము అడ్డుకోవాలనే ప్రయత్నాల భాగంగా ఇక్కడ బస్సుల్ని ఆటంకపరచడం కోసం మేము ఇక్కడ కార్యక్రమం ధర్నా చేస్తున్నాం. అందుకే మొత్తం దేశవ్యాప్తంగా ఈ విధానాలు అని వెనక్కి కొట్టడం కోసం ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని, ఈ పోరాటాలను కొనసాగించి మోడీ విధానాలు మార్చుకునే వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయని సందర్భంగా వచ్చారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత బంద్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత బయటగించి ప్రభుత్వ రంగ సమస్యల్ని, అదేవిధంగా రైతుల ఆత్మహత్యల విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ, ఇలా నయా ఆర్థిక విధానం అవలంబిస్తూ పూర్తిగా కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. అదేవిధంగా ఈ దేశంలో నిరుద్యోగం కానీ, ఆర్థిక అసమానతలు కానీ రూపమాపణ పూర్తిగా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దాంతోపాటు రాష్ట్రంలో కూడా మరి అదే బాటలో పయనిస్తూ నరేంద్ర మోడీ బాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉంది. అందువల్ల ఈ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక, అదేవిధంగా రైతాంగ వ్యతిరేక విధానం వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. కోట్ల కొద్ది ప్రజలు ఇవాళ రైతాంగం కానీ వ్యవసాయ కార్మికులు గ్రామీణ భారత బంద్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి మరి వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతారు. దేశవ్యాప్త సమ్మెలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని పాల్గొంటా ఉన్నాయి. ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం మోడీ పరిపాలన చూసినట్టయితే 5 సంవత్సరాలు దాటిన మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపుల సంఖ్య పెరిగిపోతా ఉంది. అంతేకాదు ఇవాళ కార్మిక చట్టాలు, ఎన్ని చట్టాలని ఇవాళ తుంగలో దొక్కుతా ఉన్నాడు. కార్పొరేట్ వ్యవస్థకు ఇవాళ మద్దతు పలుకుతా ఉన్నాడు. పెద్ద పెద్ద బడా కంపెనీలకు రాయితీలు ఇస్తున్నా తప్ప పేద ప్రజలకు లోన్లు కూడా ఇచ్చే పరిస్థితి కనపడతలేదు. అంటే ఇవాళ దళితులు, మైనార్టీలు, మరి ముస్లింస్, తర్వాత అట్టడుగు వర్గాలు ఉన్న ప్రజలను ఈరోజు అనుభవక్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదంతా కూడా నువ్వు వెనక్కి తీసుకొని ప్రజా పరిపాలన, ప్రజలతో గెలిచిన ఓట్లతో గెలిచావు, ప్రజల్ని మరిచిపోతే భవిష్యత్తులో నిన్ను బంధించడానికి సిద్ధంగా ప్రజలున్నారని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ గా భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, ఎన్సియుసి, ఐఎఫ్టియు, ఎన్ఎస్యుఐ సంఘాలకు చెందిన రాష్ట్ర జిల్లా
నాయకులు తుమ్మల వీరారెడ్డి, పల్లా దేవేందర్ రెడ్డి, కాంతయ్య, పెద్దబోయిన రామలింగయ్య యాదవ్, బొమ్మిడి నగేష్, ఎండి సలీం, నాగార్జున, మొహినుద్దీన్, దండంపల్లి సత్తయ్య, అద్దంకి నరసింహ, పాలడుగు నాగార్జున, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.